నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కపిలతీర్థంలో వైభవంగా పంచమూర్తుల స్నపన తిరుమాంజనం. కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలకు నేడు అంకురార్పణ. తిరుపతి ఇస్కాన్లో గోవర్ధనగిరి పూజ మహోత్సవం. రాధాకృష్ణులకు గిరిరాజుకు వేడుకగా పంచామృతాభిషేకం. దేశవ్యాప్తంగా టీటీడీ ఆలయాల్లో అభివృద్ధి పనుల వేగవంతం. వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులకు టీటీడీ జేఈఓ దిశానిర్దేశం. శ్రీకాళహస్తిలో ఘనంగా స్వామి అమ్మవార్ల ఊరేగింపు. మహానందిలో ఆకాశ దీపంతో కార్తీక మాస పూజలు ప్రారంభం. తిరుపతిలోని కపిలతీర్థంలో కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు నేటి సాయంత్రం అంకురార్పణతో ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో మంగళవారం ఉదయం పంచమూర్తులకు స్నపన తీర్మంజనం వేదోక్తంగా జరిగింది. ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో వేర్వేరు స్నానపీఠాలపై శ్రీ సోమస్కందమూర్తి, విఘ్నాధిపతి వినాయకుడిని, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారిని, త్రిశూలేశ్వరుడు, చండికేశ్వర స్వామివార్లను కొలువదీర్చారు. అనంతరం వేద మంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా గణపతి పూజ, పుణ్యాహవచనం, కలసారాధన తదితర క్రతువులను పూర్తి చేసి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తిరుపతిలోని ఇస్కాన్ కమల మందిరంలో గోవర్ధనగిరి పూజ మహోత్సవం వేడుకగా జరిగింది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ గోవర్ధన పర్వతాన్ని చిటికెన వేలుతో ఎత్తి సకల జనులను సంరక్షించాడని ఐతిహ్యం. ఆ శుభఘట్టాన్ని పురస్కరించుకుని మంగళవారం ఇస్కాన్లోని రాధాకృష్ణ సైత అష్టగోపికల మందిరంలో పలు కార్యక్రమాలను అధ్యక్షులు రేవతి రమణదాసు ఆధ్వర్యంలో భక్తిరస భరితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా రాధాకృష్ణులకు, గోవర్ధనగిరి రాజుకు పలు రకాల పండ్ల రసాలు, పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో కన్నుల పండుగ అభిషేకం నిర్వహించారు. అభిషేకానంతరం ధూపదీప నివేదనలు, కర్పూర హారతులు అందజేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ మహోత్సవంలో పాల్గొని హరేకృష్ణ భజనలు చేస్తూ భక్తి తన్మయత్వంలో ఓలలాడారు. ఆధ్యాత్మిక రాజధానిగా అలరారుతున్న తిరుపతి క్షేత్రం భక్తుల భక్తి తన్మయత్వంతో పులకిస్తోంది. ఇక్కడి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వైష్ణవ భక్తాగ్రేసరులైన తిరుమల నంబి, మనవాళ్ల మహాముని, శ్రీ వేదాంత దేశకుల వారి తిరునక్షత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక ఆరాధనలు, దివ్య ప్రబంధ గోష్ఠి కార్యక్రమాలను విశేషంగా నిర్వహించారు. తిరుమల శ్రీవారికి తీర్థ కైంకర్యం చేసి తరించిన భక్తాగ్రేసరుడు తిరుమల నంబి. శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో తిరుమల నంబి తిరునక్షత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అక్టోబర్ 30వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా 8వ రోజైన సోమవారం సాయంత్రం తిరుమల నంబి సన్నిధిలో టీటీడీ జీఎంగార్లు, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు, తిరుమల నంబి వంశీయులు దివ్య ప్రబంధ గోష్ఠి పూర్తి చేశారు. అనంతరం ధూపదీప నివేదనలు, కర్పూర నీరాజనలతో ఆస్థానం నిర్వహించారు. అలాగే శ్రీ వైష్ణవ ధర్మాన్ని తన శిష్య పరివారంతో కలిసి
విశ్వవ్యాప్తం చేసిన వైష్ణవాగ్రగణ్యుడు మనవాళ్ల మహాముని. ఆ మహానుభావుడి తిరునక్షత్రోత్సవాలు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వైభవంగా జరుగుతున్నాయి. 10 రోజుల పాటు ఘనంగా కొనసాగనున్న ఈ ఉత్సవాల్లో భాగంగా 6వ రోజైన సోమవారం సాయంత్రం మనవాళ్ల మహాముని సన్నిధిలో జీఎంగార్లు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం ఆస్థానం నిర్వహించారు. ఇక దయాశతకం స్తోత్రాన్ని రచించి శ్రీవారికి సమర్పించిన భక్తాగ్రేసరుడు వేదాంత దేశికుల వారు. సాక్షాత్తు తిరుమల శ్రీవారికి ఘంటాస్వరూపుడైన శ్రీ వేదాంత దేశికుల వారి తిరునక్షత్ర మహోత్సవాలు గోవిందరాజస్వామి ఆలయంలో వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయం వెలుపల గల శ్రీ వేదాంత దేశికుల సన్నిధిలో 10 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా 3వ రోజైన సోమవారం ఆలయ ప్రాంగణంలో శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధాన్ని పారాయణం చేసి ఆస్థానం నిర్వహించారు. టీటీడీ పరిధిలో ఇతర ప్రాంతాలలో నెలవైన ఆలయాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని తిరుపతి జేఈఓ పి బసంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో సోమవారం ఆయా ఆలయాల అధికారులతో జేఈఓ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కన్యాకుమారి, చెన్నై, ముంబాయి, ఢిల్లీ, కురుక్షేత్ర, బెంగళూరు, హైదరాబాద్లోని ఆలయాల్లో జరుగుతున్న ఇంజనీరింగ్ పనుల పురోగతిని జేఈఓ అడిగి తెలుసుకున్నారు. కళ్యాణ మండపాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని, డార్మెటరీలు, వసతి గదుల వద్ద నీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆలయ కార్యాలయాల్లో కాగితరహిత పాలన సాగించాలని, ఈఆర్పీని అమలు చేయాలని, అంతర్గత ఆడిట్ తప్పకుండా చేయాలని జేఈఓ ఆదేశించారు. సిబ్బంది కొరత, పెండింగ్లో ఉన్న పనుల పురోగతి గురించి ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఇకపై జరిగే వీడియో కాన్ఫరెన్స్లలో అన్ని విభాగాల అధికారులు అందుబాటులో ఉండాలని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో టీటీడీ ముఖ్య గణాంకాధికారి ఓ బాలాజీ, ఇతర అధికారులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలోని సుప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీకాళహస్తి దేవస్థానం కార్తీక శోభతో కాంతులీనుతోంది. ఇందులో భాగంగా శ్రీ సోమస్కందమూర్తి సమేత జ్ఞానప్రసూనంబ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రమణీయ ద్విగుణీకృత అలంకారంలో మెరిసిపోతున్న స్వామి అమ్మవార్లను మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. భక్తులు ఆది దంపతులను దర్శించుకుని కర్పూర హారతులు అందజేసి ప్రణమిల్లారు. కర్నూలు జిల్లాలోని సుప్రసిద్ధ శైవక్షేత్రం మహానందిలో కార్తీక మాసం పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అర్చకులు ధ్వజస్తంభం వద్ద ఆకాశ దీపాన్ని వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసంలో ఆకాశ దీపాన్ని ఆలయాలలో వెలిగించడం సత్సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో ముందుగా గణపతి పూజ, పుణ్యహవచనంతో అర్చకులు పూజలు నిర్వహించారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆకాశ దీపాన్ని వెలిగించి శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వరులకు ధూపదీప నివేదనలు, కర్పూర హారతులను అందజేశారు. ఇక ఇటు అహోబిల క్షేత్రంలో నరసింహస్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్ర పూజలు వేడుకగా జరిగాయి. ఇందులో భాగంగా ఉభయ దేవేరుల సమేతంగా శ్రీ ప్రహ్లాద వరదరాయ స్వామివారి ఉత్సవాలను తిరుచిపై వేంచేపు చేసి షోడశోపచారాలు పూర్తి చేశారు. అనంతరం ధూపదీప నివేదనలు, మంగళ నీరాజనాలు సమర్పించారు. శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని బెజవాడ కృష్ణతీరం భక్తజన సంద్రమైంది. కార్తీక మాసంలో కృత్తికా నక్షత్ర దర్శనంతో నదీ స్నానం ఎంతో విశేష ఫలాన్ని సిద్ధింపచేస్తుందని పురాణోక్తి. ఈ నేపథ్యంలో విజయవాడ నగరంలోని పావన కృష్ణమ్మ చెంత భక్తులు భక్తి ప్రపత్తులతో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించారు. కడప నగరంలోని చిన్న చౌకులో శ్రీ వీరాంజనేయ స్వామివారికి కార్తీక మాసం మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ముందుగా పలు రకాల ద్రవ్యాలు, పంచామృతాలతో స్వామివారికి అర్చకులు అభిషేకం నిర్వహించారు. అభిషేకానంతరం పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే కార్తీక ఋషి కన్యల పూజలతో బాసర క్షేత్రంలోని పావన గోదావరి తీరం దేదీప్య కాంతులతో మెరిసింది. పవిత్ర కార్తీక మాస ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని వేదపీఠం ఆధ్వర్యంలో గోదావరి తీరాన ఋషి కన్యలు సప్తఋషి స్థానాల నుంచి మహాదేవుడికి, గోదావరి మాతకు శంఖారావ సహిత పంచమహారతులను సమర్పించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో ఈ దివ్య భవ్య ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని తరించారు. Yeah.
అనంతపురం జిల్లా బుకరాయ సముద్రంలోని ముసలమ్మ కట్ట శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయం కార్తీక మాస ఉత్సవాలతో ప్రకాశిస్తోంది. పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. పలు రకాల వర్ణమయ పుష్పమాలలు, బిల్వపత్రాలు, అలంకార భూషణాలతో దివ్యంగా కొలువు తీర్చారు. అలాగే శ్రీ అన్నపూర్ణాదేవికి కుంకుమార్చనలు జరిపారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి అర్చనలు పూర్తి చేసి హారతులు సమర్పించారు. ఇక ఇటు అనంతపురంలోని శ్రీ శృంగేరి శారదాపీఠంలో శారదాంబకు, చంద్రమౌళీశ్వర స్వామివారికి, ఆదిశంకరాచార్యులకు ఆరాధనలు భక్తిరస భరితంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారిని విశేష అలంకరణలో కొలువు తీర్చి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. అలాగే అనంతపురం పాత ఊరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో లక్ష్మీ కుబేర పూజలు మనోహరంగా జరిగాయి. ముత్తైదువులు శ్రీ మహాలక్ష్మీదేవిని సర్వాంగ సుందరంగా అలంకరించి వేదికపై కొలువు తీర్చి పలు రకాల ఆభరణాలు, నవరత్న ఖచ్చిత ధనధాన్యాలను అమ్మవారి ముందు నివేదనలుగా ఉంచి శాస్త్రోక్తంగా లక్ష్మీ కుబేర వ్రతాన్ని ఆచరించారు. మహిళలు సంప్రదాయ వస్త్రధారణలతో ప్రతి వేడుకల్లో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. తిరుపతికి సమీపంలోని చంద్రగిరిలో కొలువైన శ్రీ శ్యామలాంబ సమేత మల్లేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాస సోమవార వ్రత మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా కార్తీక మాసంలో ఈ ఆలయంలో నెల రోజుల పాటు స్వామివారికి పలు రకాల అలంకారాలు, విశేష పూజలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో సోమవారం ఆలయంలో స్వామివారిని కైలాస పర్వత అలంకారంలో కొలువదీర్చి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో పిండి దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకుని తరించారు. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయం విశేష పూజ హోమ మహోత్సవాలకు ముస్తాబయ్యింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నెల రోజుల పాటు జరిగే ఈ మహాక్రతువుకు తిరుమల తిరుపతి దేవస్థానం సర్వం సిద్ధం చేసింది. సకల జనుల సంక్షేమాన్ని కోరుతూ నిర్వహించనున్న కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు ఈ నెల 29వ తేదీ నుంచి శాస్త్రోక్తంగా ప్రారంభం కానున్నాయి. పరమేశ్వరుడు కపిలేశ్వరుడిగా కొలువు తీరిన పుణ్య ప్రదేశం తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయం. ఉత్సవ ప్రియుడైన శ్రీ వెంకటేశ్వరుడు వేంచేసిన శేషాచల సానువుల పాదపీఠం చెంత అందమైన ఆధ్యాత్మిక స్థలిగా భక్తులను అనుగ్రహిస్తున్న ఆలయమిది. భక్తులకు ఆధ్యాత్మిక భావనలతో పాటు హొయ్యలొలికే జలసిరితో మానసిక ఆహ్లాదాన్ని పంచుతున్న కపిలేశ్వరాలయం నిత్యం ఉత్సవ శోభతో కాంతులీనుతుంటుంది. ఈ క్రమంలో కార్తీక మాసం సందర్భంగా ఈ నెల 29వ తేదీ నుంచి నవంబర్ 26వ తేదీ వరకు కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో విశేషమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది విశేష పూజ హోమ మహోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. విశ్వశాంతి, సర్వదోష నివారణార్థం, లోక కళ్యాణార్థం, మానవాళి శాంతి సౌభాగ్యాలను కాంక్షిస్తూ భక్తుల్లో భక్తి భావనలు, ఆధ్యాత్మిక చింతనను పెంపొందించే లక్ష్యంతో టీటీడీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 29వ తేదీ అంకురార్పణతో ప్రారంభం కానున్న విశేష పూజ హోమ మహోత్సవాల్లో భాగంగా ఈ నెల 29 నుండి 31 వరకు 3 రోజుల పాటు గణపతి హోమం, నవంబర్ 1 నుంచి 2 వరకు 2 రోజుల పాటు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హోమం, నవంబర్ 2న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి కళ్యాణోత్సవం, నవంబర్ 3న నవగ్రహ హోమం, నవంబర్ 4న శ్రీ దక్షిణామూర్తి హోమం, నవంబర్ 5 నుండి 13 వరకు 9 రోజుల పాటు శ్రీ కామాక్షి అమ్మవారికి చండీ యాగం, నవంబర్ 25వ తేదీ శ్రీ కాలభైరవ స్వామివారి హోమం, నవంబర్ 26వ తేదీ శ్రీ చండికేశ్వర స్వామి హోమం, త్రిశూల స్నానం, పంచమూర్తుల తిరువీధి ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఇందుకుగాను ఆలయ ప్రాంగణంలో హోమాలు నిర్వహించడానికి ప్రత్యేక యాగశాలను ఏర్పాటు చేశారు. అలాగే ఉత్సవమూర్తులను కొలువు తీర్చేందుకు వీలుగా వేదికను సిద్ధం చేశారు. ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు, ఇతర సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాల్లో పాల్గొనే దంపతులు ఒకరోజుకు 500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అపురూపమైన ఈ హోమాలు, పూజల్లో పాల్గొని భక్తులు మహేశ్వరుని కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.
శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం. ఆరోగ్యమే మహాభాగ్యం. పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకై శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ప్రవేశపెట్టింది. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వైద్య రంగంలో పరిశోధనల నిమిత్తం ప్రవేశపెట్టిన ఈ పథకానికి అన్ని విధాల దాతలు చేయూతనిచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కండి. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226429, 0877227777, 0877223333, లేదా టీటీడీ వెబ్సైట్ www.tirumala.org, www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఆగ్రహానుగ్రహాలకు ప్రతీకగా నిలిచే దేవదేవుడు శ్రీ నృసింహస్వామివారు. ఆ స్వామికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. ఆంధ్రప్రదేశ్లోని పలు ఆలయాల్లో ఘనంగా నిర్వహించిన స్వాతి నక్షత్ర పూజల్లో భక్తులు అశేషంగా పాల్గొని స్వామివారిని సేవించి తన్మయులయ్యారు. ఆ విశేషాలను తెలుసుకుందాం. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో వెలసిన శ్రీ లక్ష్మీ మద్దిలేటి నృసింహస్వామివారి ఆలయంలో స్వాతి నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. స్వామివారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకొని స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయంలోని మూలమూర్తికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. తర్వాత పట్టు వస్త్రాలు, విశేష ఆభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే కడప నగరంలోని అహోబిల మఠంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారికి విశేష అభిషేకాలు వైభవంగా జరిగాయి. స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆలయంలోని మూలవర్లకు పంచామృతాలతో అభిషేకించారు. తొలుత ఆలయ ఆవరణలో కలశ ప్రతిష్ఠ, కలశ పూజ, పుణ్యాహవచనం, అగ్నిప్రతిష్ట, సుదర్శన నృసింహ హోమాన్ని నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. తర్వాత వివిధ రకాల పరిమళ ద్రవ్యాలతో స్వామిని అభిషేకించారు. తర్వాత తులసి మాలలతో అలంకరించి స్నపన తిరుమంజనాన్ని ఆగమోక్తంగా జరిపారు. ఇక సూర్యాపేట ఉడ్రుగొండ గుట్టపై వెలిసిన చెంచులక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో విశేష పూజాదికాలు జరిపారు. తర్వాత స్వామి అమ్మవార్లను సర్వాలంకార శోభితంగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్ల కళ్యాణ క్రతువుని ఆగమోక్తంగా జరిపారు. భక్తులు ఈ కళ్యాణంలో పాల్గొని చెంచులక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం దామవరంలో భక్తుల ఆరాధ్య దేవతగా పూజలు అందుకుంటున్న శ్రీపాదాల అమ్మవారికి కుంకుమ పూజలు జరిగాయి. అమ్మవారి అనుగ్రహాన్ని ఆకాంక్షిస్తూ ఈ పూజలను వేడుకగా నిర్వహించారు. వేకువజాముని అమ్మవారికి ప్రత్యేక ఉపచారాలు జరిపి చూడచక్కగా అలంకరించారు. తరువాత అర్చకుల వేదమంత్రోచ్చారాల నడుమ మహిళలు అమ్మవారికి కుంకుమ పూజలు జరిపి భక్తి ప్రపత్తులతో సేవించారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక తుని మండలం లోవ కొత్తూరులో వెలిసిన శ్రీ తలుపులమ్మ అమ్మవారి సన్నిధి ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. అమ్మవారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని విశేష అభిషేకాలు నిర్వహించారు. పాలు, పెరుగు, చక్కెర, పసుపు, నదీ జలాలతో అమ్మవారిని అభిషేకించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు సమర్పించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. సృష్టి, స్థితి, లయకారకుడు మహేశ్వరుడు, బోళాశంకరుడైన ఆ పరమేశ్వరుని కార్తీక మాసాన ఆరాధిస్తే ఎనలేని పుణ్యఫలం వనగూరుతుందని ఐతిహ్యం. ఈ నేపథ్యంలో పవిత్ర కార్తీక మాసాన కాశీక్షేత్ర దర్శనం మీకోసం. త్రిశూలంపై నెలవైన ఆధ్యాత్మిక నగరంగా కాశీక్షేత్రాన్ని అభివర్ణిస్తారు. అందుకే ఆ పావన పుణ్యధామాన్ని మానవ జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని పురాణాలు చెబుతున్నాయి.
అపురూపమైన ఆలయాలకు నిలయంగా పుణ్యతీర్థాలకు పుట్టినిల్లుగా భాసిల్లే కాశీక్షేత్ర సందర్శనం మోక్ష ప్రదాయకం. ఎన్నో మహిమలను సొంతం చేసుకుని భక్తజన భాగధేయమై వెలుగొందుతున్న కాశీ భారతదేశంలోని అత్యంత ప్రాచీన నగరాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. హిందువులకు పరమ పవిత్రమైన పుణ్యప్రదేశం. సకల చరాచర ప్రాణికోటికి అన్నం పెట్టే అమ్మ శ్రీ అన్నపూర్ణాదేవి, వరాలనొసగి శుభాలను ప్రసాదించే విశాలాక్షి అమ్మవారు, భక్తకోటిని కటాక్షిస్తూ విశ్వనాథుడిగా పూజలందుకుంటున్న లయకారకుడైన శంకరుడితో పాటు దేవదేవులెందరో కొలువైన పుణ్యస్థలం కాశీ. వరుణ అసి అనే రెండు నదుల సంగమాల మధ్యన కాశీ నగరం ఉన్నందున వారణాసిగా కూడా వెలుతుకెక్కింది. కాశీ విశ్వనాథుని దర్శనం తర్వాత అంతే పవిత్రతను సంతరించుకున్నది గంగా స్నానం. జలం ఉన్న చోట జీవం ఉంటుందంటారు. నాగరికతకు మూలాలైన నదులు భక్తకోటికి ముక్తిని ప్రసాదించే తీర్థాలు. కాశీకి వెళ్లి గంగలో మూడు మునకలు వేసి కాశీ విశ్వనాథుని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని భక్తుల అచంచలమైన విశ్వాసం. అంతేకాదు, గంగలో పుణ్యస్నానం ఆచరించినంత మాత్రం చేతనే పూర్వజన్మ కర్మలు, ఈ జన్మలో చేసిన పాపాలు మటుమాయం అవుతాయని ఆర్యోక్తి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు తండ్రి చేసిన రుణాల నుంచి సైతం విముక్తి లభిస్తుందట. ఈ క్రమంలోనే కాశీ విశ్వనాథుని దర్శనంతో పాటు గంగా స్నానానికి భక్తులు ఎంతో ప్రాధాన్యతనిస్తారు. అందుకే కాశీక్షేత్రం నిత్యం లక్షలాది మంది భక్తజనులతో కిటకిటలాడుతుంటుంది. అన్నపూర్ణాదేవి, విశాలాక్షి అమ్మవారు, విశ్వనాథ స్వామివారులను దర్శించుకున్న తర్వాత భక్తులు విధిగా గంగామాతకు పూజలు చేస్తారు, సూర్యునికి ఆర్ఘ్యం సమర్పిస్తారు, పితృకర్మలను జరుపుకుంటారు. ఇందుకోసం గంగాతీరం వెంబడి దాదాపుగా 84 ఘాట్లను ఏర్పాటు చేశారు. వీటిలో చాలా వరకు మరాఠాల కాలంలో అభివృద్ధి చేసినవే. ఇక్కడ ప్రైవేట్ ఆస్తులుగా ఉన్న కొన్ని ఘాట్లకు స్వయంగా కాశీ మహారాజు స్వంతదారు కావడం విశేషం. పురాణ గాథలతో ముడిపడిన ఘాట్లలో దశాశ్వమేధ ఘాట్ ప్రసిద్ధమైంది. 10 అశ్వమేధ యాగాలు జరిగిన ప్రదేశం ఇది. పంచగంగా ఘాట్, మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్లు కూడా పురాణ ఇతిహాసాల మూలాన్ని పొదిగి పట్టుకున్నవే. ఈ ఘాట్లలో ఎక్కువగా అంత్యక్రియలను నిర్వహిస్తుంటారు. హరిశ్చంద్రుడు ఇక్కడ కాటికాపరిగా ఉన్నాడని భక్తుల భావన. హరిశ్చంద్ర ఘాట్ వద్ద ఉన్న తారకేశ్వర ఆలయం నుంచి పరమశివుడు మరణించిన వారి చెవిలో తారకనామం ఉపదేశిస్తూ ఉంటాడట. సింధియా ఘాట్లోని శివాలయం నీటిలో మునిగి ఉంటుంది. ఇది అగ్నిదేవుని జన్మస్థలమని పురాణాల ద్వారా తెలుస్తోంది. కాశీని దర్శించే భక్తులు 84 ఘాట్లలో దశాశ్వమేధ ఘాట్, పంచగంగా ఘాట్, మణికర్ణిక ఘాట్, హరిశ్చంద్ర ఘాట్, సింధియా ఘాట్లను తప్పక సందర్శిస్తారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో హరిశ్చంద్ర ఘాట్లో స్నానం ఆచరిస్తారు. ఇది మహాశ్మశానం అని చెబుతారు. ఇక్కడ నుంచి వచ్చే ధూళి కాశీ విశ్వనాథుని అభిషేకిస్తుందట. కాశీ విశ్వనాథుని దర్శనం, గంగానది స్నానం మానవ జన్మకు సార్థకత తెచ్చే ఆధ్యాత్మిక ఘట్టం. మహిమాన్వితమైన కాశీ విశ్వనాథుని దర్శనం, గంగా స్నానంతో భక్తకోటి పునీతమవ్వాలని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మనసారా కోరుకుంటోంది. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై సోమవారం సాయంత్రం గాత్ర కచేరీ జరిగింది. చెన్నైకు చెందిన వసుద్ధ కేశవ ఆలపించిన కీర్తనలు భక్తులను ఆధ్యాత్మిక ఆనంద డోలికల్లో ఓలలాడించాయి. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 26,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి.
సాధారణ సర్వదర్శనం భక్తులు 22 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారిమిటి మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.